హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేను మీ చిన్ననే. కాకినాడలో పోర్టుని చూద్దామని మా ఫ్రెండ్స్తో వెళ్ళానండి. ఇది మొత్తం కాకినాడ పోర్ట్ ఏరియా అండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద షిప్ ఉందో. ఈ షిప్ రష్యా నుంచి వచ్చిందంటే అండి, రష్యా నుంచి ఆయిల్ తీసుకొని మన కాకినాడ తీరానికి వచ్చిందండి. రష్యా నుంచి కాకినాడ రావడానికి 30 రోజులు టైం పట్టిందంటండి. ఇందులో ఉన్న ఆయిల్ని ఆల్రెడీ 15 రోజుల నుంచి తోడుతున్నారండి. ఇంకా 15 రోజులు ఉంటుందంటండి తోడడం. చూడండి ఎంత పెద్ద షిప్ ఉందో ఫ్రెండ్స్. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం ఎంత ఆయిల్ అయితే తీస్తున్నారో అంతే నీరు నింపుతారంటండి. ఎందుకంటే ఆయిల్ తీసిన తర్వాత బరువు తగ్గిపోద్ది కదండి. ఆ బరువు ఎంత తగ్గిపోయిందో ఆ బరువుకి షిప్ నీటిలో మునిగింది, అలా పైకి తేలిపోతుందంటండి. అందులో నీరు మళ్ళీ నింపకపోతే సముద్రం మయానికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద కరతాలకి కదా షిప్ తిరగబడిపోయే అవకాశం ఉంటుందంటండి. అందుకని షిప్లో ఎంత ఆయిల్ అయితే తీసారో అంతే నీరు నింపేస్తారంటండి. ఇక్కడ ఈ షిప్తో పాటు ఇంకా చిన్న చిన్న షిప్లు కూడా ఉన్నాయండి. ఈ పెద్ద పెద్ద షిప్పులు తీసుకొచ్చిన సరుకుల్ని వేరే చోటకి ఈ చిన్న షిప్పుల ద్వారా తీసుకొని వెళ్తారంటండి. ఈ షిప్పులు కాకినాడ పోర్ట్లో ఒకేసారి 10 పెద్ద షిప్పులు ఉండడానికి అవకాశం ఉందంటండి. ఇక్కడ సిగరెట్ గట్రా ఏం కాల్చకూడదండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఆయిల్కి సంబంధించిన షిప్పులే ఉన్నాయండి. ఇది మొత్తం షిప్పు పైన అండి. ఇది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇలా